డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు పంట్లో ఆహారం తిన్నప్పుడు, ముఖ్యంగా మటన్ కానీ చికెన్ కానీ తిన్నప్పుడు పంటి మధ్యలో ఆహారం ఇరుక్కుపోయి చాలా బాధపడుతున్నాను సార్ అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఈ పంటికి పంటికి మధ్య సందుల్లో ఈ ఆహారం ఇరుక్కుపోవడం అనేది, అది ఏంటంటే తీసే వరకు కూడా మనకి ఒక ఇరిటేషన్ ఉంటుంది, తర్వాత నొప్పి కూడా ఉంటుంది. ఇది ఏ కారణం వల్ల వస్తుందంటే ఈ చిగుళ్ళు వ్యాధి, అంటే చిగుళ్ళు వ్యాధి కారణంగా పంటికి పంటికి మధ్యలో ఉన్న ఎముక అది ఏంటంటే కృశించిపోతుంది అన్నమాట. అది నశించిపోవటం వల్ల ఏమవుతుంది, అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది, ఆ గ్యాప్లో ఈ ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది అన్నమాట. ఆ ఇరుక్కున్న ఫుడ్ ఏంటంటే మనం తీయడానికి ట్రై చేస్తాం, అది తీసే వరకు కూడా మనకి కొంత ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా పంటికి పంటికి మధ్యలో ఆహారం ఇరుక్కుపోతుంటే మనం ఏమి లేదు, సింపుల్గా ఆ రోజుకి అట్లాగే ఉంచి నెక్స్ట్ డేని కనుక మనం బ్రష్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా వలన ఆ ఫుడ్ ఏంటంటే మెత్తబడుతుంది అన్నమాట. ఆ మెత్తబడటం వల్ల ఏమవుతుంది, మనం బ్రష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బయటకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అది ఇమీడియట్గా, అంటే మీకు మీరుగా దాన్ని నివారించుకోవచ్చు. అట్లాగే టూత్పిక్లతోటి అది తీసేసుకున్నా పర్వాలేదు, దానికి ఏంటంటే పళ్ళని క్లీన్ చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు పళ్ళని క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ పరిస్థితి రాదు. అట్లాగే ఎక్కువ గ్యాప్ ఉన్నట్లయితే ఆ పంటికి క్యాప్ వేసుకున్నట్లయితే కొంతవరకు ఆ సందులు లేకపోకుండా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం.